హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ వీడియోలో చాలామంది అడుగుతున్నారు జేఎన్టూకే 11 బిటెక్ ఆర్సీఆర్వి రిజల్ట్స్ ఎప్పుడు ఏంటి అనేసి నేను చెప్పాను. సో మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వీడియో చేయడం జరిగింది. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లో కూడా డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవెనింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నా. కొత్త ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నవాడు. ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, ఇంకోటి సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్, రియల్ టైం ప్రొవైడర్ సంబంధించింది, ఒకటేమో అప్డేట్స్ సంబంధించింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఈ టాపిక్లో వెళితే ఇవాళ అసలు 11 బీటెక్ నోటిఫికేషన్ సప్లై దానికి వచ్చేసరికి లాస్ట్ డేట్ అనమాట, వితౌట్ లేట్ ఫీ. యాక్చువల్గా అయితే ఈ రోజు కన్నా రావాల్సి ఉంది. అయితే నేను చెప్పాను 1-2 బీటెక్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయి, ఎందుకంటే అకాడమిక్ క్యాలెండర్ రివైజ్డ్ దాంట్లో మళ్ళీ పాత రివైజ్డ్ కాకుండా మళ్ళీ ఇంకో రివైజ్డ్ ఇచ్చారని చెప్పాను కదా. దాంట్లో 17 జూలై నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దాంతోపాటు దీన్ని కూడా కండక్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నట్టున్నారు. అందుకనే దీన్ని ఏమన్నా ఎక్స్టెండ్ చేసే ఆలోచన కూడా ఉండొచ్చు. ఇంకొక కారణం కూడా ఉంది రిజల్ట్స్ రిలీజ్ కాకపోవడానికి, అది రేపు చెప్తాను ఏంటని. ఒక వీడియో వస్తుంది దాంట్లో వస్తుంది. అయితే ఏంటంటే మీరు కనుక ఇవాళ కనుక రిజల్ట్స్ మ్యాక్సిమం ఇవాళ అసలు రావాలి, రాలేదు అనుకోండి, ఇప్పుడు మీరు కట్టాలన్నా వితౌట్ లేట్ ఫీ వాళ్ళతో అయిపోతుంది. ఇప్పుడు వాడికి అయిపోయింది, రేపు నుంచి 100 రూపీస్ పై ఉంది. రేపు మార్నింగ్ 10-11 అలా అయినా రాకపోతే లేట్ ఫీతో కట్టేసుకుంటే ఎందుకంటే ఛాన్స్ తీసుకోవడం మంచిది కాదు, ఓకేనా. సో 100 రూపీస్ పైన ఎన్ని రోజులు ఛాన్స్ ఉందో చూసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. ఒకవేళ వీళ్ళు 1-2తో పాటు కండక్ట్ చేద్దాము అనుకున్నట్టయితే ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. ఇది 100% జరిగేది ఇదే. ఇప్పుడు 99% జరిగేది ఇదే. ఆ 1% ఒకసారి ఏం జరిగిందంటే మొత్తం ఎగ్జామ్స్ సప్లై ఎగ్జామ్స్ అయిపోయాక తర్వాత ఆర్సీఆర్వి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు ఒకసారి. అదేదో సెమిస్టర్ గుర్తులేదు నాకు, జెంటుకి ఏదే అది, ఓకేనా. సో అందుకనే ఛాన్స్ తీసుకోవడం మంచిది కాదు. మ్యాక్సిమం అయితే అసలు ఇవాళ అయితే రావాలి, ఇవాళ వచ్చినా మీకు ఛాన్స్ లేదు. ఒకవేళ వచ్చి ఉంటే రిజల్ట్స్ ఇవాళ నైట్కి కనుక కాదు, వీళ్ళకి పాపం మన వల్లే తప్పిదం జరిగింది అనుకుంటే నోటిఫికేషన్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. లేకపోతే మీరైతే ఛాన్స్ తీసుకోవచ్చు. 100 రూపీస్ ఫైన్తో రేపు ఉంటుంది కాబట్టి ఎన్ని రోజులు ఉందో చూసుకొని రేపు కనుక రేపు ఎల్లుండి కనుక ఉందంటే రేపు చూసి ఎల్లుండి కట్టేసేయండి, అదనమాట. సో దీన్ని గుడ్డిగా నమ్ముకొని ఉండొద్దు, ఎందుకంటే డబ్బులు పోతే పోయినాయి. సో ఆర్సీఆర్బి రిజల్ట్స్ వాళ్ళకైనా రిలీజ్ కాకపోతే ఒక కారణం ఉంది, మ్యాక్సిమం అదే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. జనరల్గా జరిగేది ఇది, ఓకేనా. సో దీని గురించి వీడియో చేయడం అయితే జరిగింది అన్న, వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను మీకు. నో వరీ, ఇక్కడ ఈ టైంలో మీరు కట్టడానికి తత్కాలం కూడా ఏముండదు కదా, కాలేజీలో కట్టుకోవడమే కదా, ఓకేనా. ఇదనమాట, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మీ వీడియో ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.